మరో బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగలబోతుందా? ప్రధానంగా అనంతపురం జిల్లా నుంచి టీడీపీ ఇప్పుడు మరొక గట్టి షాక్ తినబోతుందా? అదేంటి అంటే, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏదైనా ఉంది అంటే, పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతుందా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఈ మీడియా సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తుంది. చంద్రబాబు గారి నుంచి సరైన సహకారం అందలేకపోవడం, అదే టైంలో తమను కాదని చెప్పి జేసీ దివాకర్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారు, అందుకే పార్టీని వీడే ఆలోచనలో పరిటాల సునీత అలాగే పరిటాల శ్రీరామ్ వాళ్ళ వెనకున్న క్యాడర్ మొత్తం నిర్ణయించుకుంది, త్వరలోనే వాళ్ళు గుడ్ బై చెప్పబోతున్నారు. టీడీపీ వర్గాలు ఈ విషయం విని ఆల్రెడీ షాక్ కూడా గురయ్యాయని. అయితే ప్రస్తుతం ఎందుకు పరిటాల ఫ్యామిలీ టీడీపీని వీడాల్సి వస్తుంది అంటే కనుక, ఇప్పుడు పార్టీని వీడి ఏం సాధిస్తారు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇప్పుడు పార్టీని వీడాల్సిన అవసరం ఏముందని రావచ్చు. ఎందుకంటే ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలు ఒక కారణం అనుకుంటే కనుక, అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి బలహీనపడడం, మొన్న సమంతకమణి విషయంలో కానివ్వండి, ఎమ్మెల్సీ సంబంధించి షాక్ తగలడం, వాళ్ళు కూడా ఒకే రోజు ఇద్దరు బయటకు వచ్చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఓవరాల్గా అనంతపురంలో తెలుగుదేశం క్యాడర్ అయితే బలహీనపడుతుంది అనే సంకేతాలైనా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ కూడా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. స్వయంగా ఆయనే ఆ వార్తలపైన వివరణ కూడా ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. శ్రీరామ్ టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన స్పష్టం చేయడు. తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయి అని చెప్పి పార్టీ మారుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అంటే మా నాన్నగారు పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజాభివృద్ధిని కాంక్షిస్తూ నిత్యం ప్రజాసేవలో కొనసాగుతాం, అలాంటి మా మీద ఖచ్చితంగా ఇలాంటి దుష్ప్రచారాలు అయితే చేయొద్దు, ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీని వీడే పరిస్థితిలో లేము అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అయితే ఆయన చేసిన ట్వీట్ యొక్క సారాంశం, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆయన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం అవుతుంది, పరిటాల ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్తుంది అనే ప్రచారం రావడం వెనక కారణం ఏంటంటే, అనంతపురంలో క్యాడర్ వీక్ అయిపోవడం, పెద్దగా యాక్టివ్గా పరిటాల ఫ్యామిలీ కానివ్వండి, అనంతపురం టీడీపీ క్యాడర్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, పెద్దగా యాక్టివ్గా ఉండకపోవడం, ఆ నేపథ్యంలోనే అలాగే ఈ మధ్యన వలసలు వరుసగా పెరిగిపోతున్నాయి, సీనియర్ నేతలందరూ పార్టీ మాత్రం, ఆ నేపథ్యంలోనే ఆ ప్రచారం జోరందుకుంది. మొత్తానికి దానికైతే ఒక క్లారిటీ ఇచ్చారు పరిటాల శ్రీరామ్, పార్టీ మారేది లేదని. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ మారే ముందు 2 రోజుల ముందు చెప్పేది ఇదే, మేము పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మారం ఖచ్చితంగా కంటిన్యూ అవుతాము అనేది. తర్వాత ఆటోమేటిక్గా పార్టీలు మారుతూ ఉంటారు. కొంతమంది అయితే వైసీపీలోకి మేము వెళ్తున్నామని చెప్పామా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది అయితే పార్టీకి రాజీనామా చేస్తాము, నేనెప్పుడు ప్రకటించాను అంటారు. తర్వాత రాజీనామా చేసేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మేము రాజీనామా చేసామని చెప్పి అప్పుడు అసలు కారణాలు బయటపెడతారు. సో ఇప్పుడు పరిటాల శ్రీరామ్ గారి విషయంలో కూడా అలాగే ఆలోచిస్తున్నారా? అదే జరగబోతుందా? నిజంగా పరిటాల కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే పరిస్థితి వస్తుందా లేదా, తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని కొనసాగుతారా ఏంటా అనేది వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.